తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ప్రేమ పూజారి నవల రచన శ్రీమతి చిట్టారెడ్డి సూర్యకుమారి గారు జరిగిన కథ రెండు కుటుంబాలు ఒక కుటుంబం మధ్యతరగతి కుటుంబం అయిన శకుంతల రామరాజు వాళ్ళిద్దరి ముద్దుల బిడ్డ వరుధిని వాళ్ళకి పక్కనే ఒక ధనికవంతులైన కుటుంబం విశ్వేశ్వర్ మరియు అమరేశ్వరిల ముద్దుల కూతురు దివ్య దివ్యకి ఒక సోదరుడు ఒక అన్న ఉన్నాడు అతను హాస్టల్లో చదువుతూ ఉంటాడు దివ్యకి వరుధునికి దోస్తీ కుదిరింది ఇద్దరు ఎంతో సఖ్యతగా ఉంటారు వీళ్ల వలన వారి తల్లిగారైన శకుంతల మరియు అమరేశ్వరి కూడా స్నేహితులవుతారు ఇద్దరు ఒకరికొకరు బాగా మాట్లాడుకుంటారు శకుంతల చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంటుంది శకుంతల రామరాజుది ప్రేమ వివాహమని తెలుసుకుంటుంది అమరేశ్వరి ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఋతువులు వేరైనా వసంతం ఉండగానే గ్రీష్మం వచ్చేస్తుంది స్నేహితుల్లా తోబుట్టువుల్లా చెట్టా పట్టాలేసుకుని కాలమనే బాటపై నడుస్తుంటారు వర్ష ఋతువు వచ్చి తడిపేసేదాకా వసంత గ్రీష్మంలాగా భుజాలపై చెయ్యి వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పోయే వరూధిని దివ్యలను కనుమరుగయ్యే వరకు చూస్తూ నిల్చుంది శకుంతల స్నేహంలోని మాధుర్యం అనుభవించిన వారికే తెలుస్తుంది స్నేహం విలువ ఒక వయస్సులో ఎందరున్నా ఒంటరితనం బాధిస్తుంది మంచి స్నేహం కోసం మనసు ఆరాటపడుతుంది తల్లి దగ్గర కూడా చెప్పుకోలేనివి స్నేహితులతో చెప్పుకుంటారు తను ఊహించలేని రహస్యాలు ఏముంటాయి అయినా రహస్యంగా గుసగుసలు ఏవేవో మాట్లాడుకుంటూ తర్వాత గెలిగింతలు పెట్టినట్లు నవ్వుకుంటారు ఎడతెగని కబుర్లు వారి సంగతి వారికే అర్థం కాని యవ్వనారంభ దశ తను దాటి వచ్చిన ఆ దశలో వారున్నారు చిరునవ్వు అధరాలపై విచ్చుకుంది ఏ ఆపద లేకుండా స్కూల్ నుంచి ఇంటికి క్షేమంగా రావాలని భగవంతుణ్ణి స్మరిస్తూ నేరుగా పూజగదిలోకి వెళ్ళింది మహాదేవ రక్షించు రక్షించవే దీనబంధు శ్రీహరి పాహిమాం పాహిమాం పాహి శకుంతల భగవంతుణ్ణి స్మరిస్తూ దేవుని మందిరం ఎదుట కూర్చుంది సాధారణంగా రామరాజు ప్రొద్దుటే పొలానికి వెళతాడు అమ్మాయిలు స్కూల్కు వెళ్ళాక తీరిగ్గా ఏ అంతరాయం కలగకుండా దేవుణ్ణి కాసేపైనా ధ్యానించాలని కూర్చుంటుంది శకుంతల గమ్మత్తుగా ధ్యానంలో ఉన్నప్పుడే అన్నీ గుర్తుకు ముఖ్యంగా భర్త చిలిపి చేష్టలు మొరటోడు ఏదో ఒక మొరటు పని చేసి వెళతాడో తర్వాత స్కూల్లో ఉన్న వరుధినిని ఒకసారి చూడాలనిపిస్తుంది ఏం చేస్తుందో పాప అనుకుంటుంది ఏం చేస్తుంటుంది దివ్యకు కబుర్లు చెప్తూనో లేదా దివ్య చెప్పే కబుర్లు వింటూనో ఉంటుంది అలా తన జ్ఞాపకాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారిని సదా కృపాక్షేమాలు వారి వెంట ఉండాలని దేవునికి విన్నవించుకుంటుంది ధ్యానిస్తూ మందిరాన్ని సరికొత్తగా అలంకరిస్తుంది తనకు దేవుడు ఎంతో ఇచ్చాడో మంచి భర్త చిన్నారి పాప చక్కని జీవితాన్ని ఇచ్చిన దేవుడికి తనేమివ్వగలదు దేవుణ్ణి స్మరిస్తూ కాసేపు కాలక్షేపం చేస్తే జీవాత్మకు కాస్తైనా ఉపశమనం కలుగుతుంది దేవుని మందిరాన్ని రోజుకొక రకంగా అలంకరిస్తుంది లేత తమలపాకు తోరణాలు కడుతుంది మరోసారి పూలతో ఇంకోసారి దీపాలతో సేవ తన ఇష్టంగా కల్పించుకొని చేస్తుంది ఆ గదిలోకి అడుగు పెడితే శాంతంగా హాయిగా ఉన్నట్లుంటుంది కాస్త చిరాకుగా ఉంటే ఆ గదిలో చాప మీద కూర్చుంటే స్థిమితపడుతుంది మనస్సు బొమ్మరిల్లు అందులో దేవుని పూజామందిరం అందచందాలు గులాబీ సౌరభాలు మల్లెల సువాసనలతో హాయిని గొలిపే ఆ గదిలో ఊహించని ప్రశాంతతకి ఆశ్చర్యపోయిన రామరాజు మన గ్రామంలో ఉన్న దేవాలయాల కంటే నీ పూజామందిరం బాగుంది అన్నాడు ఆక్షేపించరాదు అన్నట్లుగా నోటిపై వ్రేలుంచింది ఆ రోజు నుంచి రామరాజు పొలానికి వెళ్ళేటప్పుడు పూలబుట్ట చేతిలో ఉంచి ఆలయం దారిలోనే కదా పూలు పూజారికిచ్చి వెళ్ళండి అంటూ హుకుం జారీ చేసింది మరి నీ పూజారికి ఏమిస్తావు నా పూజారి మొరటోడు లాగేసుకుంటాడు ఆనందంగా నవ్వుకుంటూ వెళతాడు ఆ నెపంతోనైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టుకుంటాడు తర్వాత అదే అలవాటుగా మారింది పొలానికి వెళ్లే ముందు గుడికి వెళ్ళటం ఆచారమైపోయింది అలాగే ఊహ వచ్చినప్పటి నుంచి వరుధునికి భగవంతునిపై భక్తిని నేర్పింది మన దేశంలో తల్లిదండ్రులకు భయపడినవాడు భగవంతునికి భయపడతాడో పరుల వస్తువులు దొంగలించేవారు శరీరాన్ని అమ్ముకుని బ్రతికేవారు దేవునికి నమస్కరిస్తారు మనిషికి పుట్టిన దేవుడు ఆ మనిషికే అంతు చిక్కడు ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ మంచి ఉంటుంది మంచి ఉన్న చోట దేవుడు నివాసం ఏర్పరచుకుంటాడు పూజ ముగించి తలుపులు మూసి ఇటు తిరిగింది స్తంభానికి ఆనుకుని మునెమ్మ నిల్చుని ఉంది అమరేశ్వరి మనిషి ముప్పై సంవత్సరాల శరీరం యాభై సంవత్సరాలన్నట్లున్న ముఖం కల మునెమ్మను ఇంట్లో అందరూ ఆయమ్మ అని పిలుస్తారు ఆమె వయస్సు ఎంత ఉంటుందో ఊహించలేని శకుంతల నీ వయస్సెంత అని ఎప్పుడూ అడగలేదు మునెమ్మ చేతిలో అట్టిపండు పువ్వు ఉంచుతూ ఎంతసేపైంది వచ్చి అంది మీరు పూజ చేసుకుంటున్నారో కాసేపు నేను కళ్ళు మూసుకున్నాను అని చిరునవ్వుతో అమ్మగారి మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అంది అర్జెంటు పని ఉంటే ఉంటేగాని మునిమ్మతో కబురు పంపదో తను వెళ్ళి చేసే అర్జెంటు పని అంటూ ఏమీ ఉండదు అమరేశ్వరికి ఊపిరి అందక గాబరాగా ఉన్నప్పుడు తోడు కోసం అనేకంటే శకుంతల ఓరడింపు మాటలు ఆమెకు ఎంతో ధైర్యాన్నిస్తాయి భగవంతుడు మీ ప్రాణాలు తీసుకునేటంత నిర్దయుడు కాడు వదినగారు బుదినగారు అన్న చుట్టరికం రెండోసారి కలిసినప్పుడు కలుపుకున్నారు ఏ డాక్టరు నయం చేయలేని జబ్బు కేవలం దేవుని నామస్మరణలో బాగైన వాళ్ళెందరో ఉన్నారు ముందు మీ మనస్సును అధీనం చేసుకోండి విల్ పవర్ అంటారే అది మీదైతే మీ శరీరం మీరు చెప్పినట్లు వింటుంది తర్వాత దేవునిపై భారం వేయండి తమిళనాడులో వెలిసిన మరియమ్మ భక్తులు పిలిస్తే పలికే అమ్మవారని కర్నూలు జిల్లాలో ఎల్లార్తి దుర్గా దుర్గా పాషావళి షేక్ పాషావళి తాతలను సేవించుకుంటే డాక్టర్లకు అర్థం కాని జబ్బులు పోతాయని అలాగే శ్రీకాకుళంలోని అరసవల్లి క్షేత్రంలో ఉన్న సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో నిత్యం ఆ ప్రాంగణంలో దీనులు సూర్యుని శరణం జొచ్చి త్వమేవ శరణమ్మ అని పూజలు చేస్తుంటారో కోరికలు ఫలింపగా హర్షభరితులై అభిషేకాలు చేసి ముడుపులు చెల్లించుకొని వెళ్తుంటారో ముదినగారు దేవుణ్ణి ఆశ్రయించండి దేవునిపై ఉన్న మన నమ్మకమే మన జబ్బులు నయం చేస్తుంది ఇంతవరకు నేను ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు ఈ పల్లెలో అవసరానికి ఏ డాక్టర్ దొరుకుతాడు మీరే చెప్పండి అంటూ మనోధైర్యం కలుగజేస్తుంది మనోధైర్యానికి మించిన మందు లేదు అమ్మగారి ఒంట్లో ఎలా ఉంది పొయ్యి మీద కూర ఉంది దించి వస్తానుండు ప్రయాణం పెట్టుకున్నారో వెంటనే తీసుకురమ్మన్నారు నేను తలుపులు వేసుకు వస్తాను నీవు పదా అంది చీర చెంగు భుజం నిండుగా తీసుకుంటూ బయలుదేరింది బయట కారు ఉంది పనివాళ్ళు లోపలికి బయటికి తిరుగుతున్నారు ఆయన ఉన్నట్లున్నారు అని తలుస్తూ వెనుకదారి పనివాళ్ళు వెళ్లే మెట్ల మీదుగా ఒక ప్రక్కగా నడుస్తూ వెళ్ళింది అమరేశ్వరి తన కోసమే చూస్తున్నట్లుగా ఉంది శకుంతలా ఇలా కూర్చో నీతో మాట్లాడకనే వెళ్ళిపోతాననుకున్నాను టైం లేదంటూ ఆయన ఒకటే తొందర చేస్తున్నారు సర్ది ఉన్న బ్యాగులు చూస్తూ అంది ఎంత దూరం వెళ్తున్నారు చెప్పాలంటే నా ప్రయాణానికి నీవే కారణం నేనా ఆశ్చర్యంగా పలికింది ఇంతకాలం నాకు డాక్టర్ల మీద వారిచ్చే మందుల మీద నమ్మకం పోయింది వారిచ్చే మందుల కంటే చేసే పరీక్షల తంతుతో విసిగిపోయాను నీ స్నేహంతో కొత్త బలం వచ్చింది తెగింపు అంతేకాదు దేవునిపై భారం వేసి వెళ్తున్నానో ఈసారి అటో ఇటో తేల్చుకుంటాను సీరియస్గా అంటుంటే అమరేశ్వరి చెయ్యి అందుకుని ఉదినగారు పిచ్చిదాని మాటలు పట్టించుకుంటారు అనుకోలేదు నోటికి వచ్చింది వాగేస్తుంటాను అడగకూడదు కానీ ఎందుకు వెళ్తున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు లేకుంటే ఇల్లంతా బోసిపోతుంది నాకేం తోచదు అమరేశ్వరి నవ్వింది నీవు కూడా అతిశయోక్తులు మాట్లాడుతున్నావు శకుంతల లేని బొమ్మకు ఏం విలువ ఉంటుంది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నీకు తోచదంటే అంతకన్నా నమ్మను దివ్యలా ఎగిరి ఇల్లు తోట ఏకం చేయలేకపోవచ్చు కానీ వదినగారు గృహిణి మూగదైనా ప్రాణం లేనిదైనా ఆ ఇంటి మహాలక్ష్మి కాదంటారా అన్నట్లు చూసింది ప్రత్యేకంగా రోజు వచ్చి మీతో కాలక్షేపం చేయకపోవచ్చు నుంచి మీరు నన్ను చూస్తుంటారు మీరున్నారు అన్న భావన చాలు మాటలు నేర్చావు నాగస్వరంలా నీ తీయని స్వరంతో ఎదుటి మనిషిని ఆకట్టుకుంటావు నీ మాటలే కాదు నిన్నే పొందిన రామరాజు నీ మాయలో పడిపోక ఉండటానికి సాధ్యమా ఆ మాటలకి శకుంతల సిగ్గుపడటం ముచ్చటగా ఉంది శకుంతల నా శరీరాన్ని బాగు చేసుకురావటానికి వెళ్తున్నాను ఎందుకో తెలుసా నీ దగ్గర నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి అమరేశ్వరి ఆనందంగా నవ్వింది ఆ కన్నుల్లో ఆశ తలుక్కుమంది సుఖంగా వెళ్ళి లాభంగా రండి వదినగారు శకుంతల నిత్యం పూజ చేసే నీ దేవుడికి నన్ను జ్ఞాపకం చెయ్యి శకుంతల తన కళ్ళల్లో తడి బయటికి రానియలేదు అసలు విషయం చెప్పనే లేదు ఫారెన్ నుంచి నిపుణులైన డాక్టర్లు రాయవెల్లూరు వచ్చారట ఒక వారం రోజులు ఉంటారు ఆ సంగతి విన్నా మీ అన్నయ్య గారు వచ్చి ఈ ప్రయాణం పెట్టారు నేను ఒప్పుకుంటానని అనుకోలేదు నేను సరే అనేసరికి ఆశ్చర్యపోయారు శకుంతలా అంటూ రెండు చేతులు పట్టుకుంది నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు అయినా తల్లి మనస్సు అప్పగింతలు పెట్టమంటున్నది దివ్య నీ కూతురు ఎంత ఉన్నా చేసేందుకు పనివాళ్ళు ఉన్నా తల్లితో సమానం కాలేరు కదా ఈ కాలం పనివాళ్లపై నాకు నమ్మకం లేదు ఇటు విని అటు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు మేమంతా ఆయాల చేతుల్లో పెరిగాం తల్లి కంటే ఎక్కువగా పెంచారు ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం తీరదు అనుకున్నాం ఆ రోజులు పోయాయి పనివాళ్లపై నాకే మాత్రం నమ్మకం లేదు అందుకే ఇంటి తాళాలు నీకిస్తున్నాను నేను వచ్చినా రాకపోయినా ఏం చెయ్యాలో నీకు తెలుసు శకుంతలా ఉలిక్కిపడింది తాళాలు శకుంతల గుప్పెట్లో ఉంచి మూసింది పూర్ణ ఆరోగ్యంతో కొత్త పెళ్లి కూతురులాగా వస్తారు మీరు ఇంటి తాళాలు ఇచ్చి నా మీద భారం వేయకండి బాధ్యతకి భారానికి చాలా వ్యత్యాసం ఉంది క్షమించాలి వదిన తాళాలు తీసుకోలేను తిరిగి ఇస్తూ దివ్య నా చిన్న కూతురు అంది క్రింద హాల్లో ఆయన స్వరం వినిపించింది దివ్యకు చెప్పారా దివ్య స్కూలు వైపుకెళ్ళి చెప్పే వెళతాను ఒకరినొకరు విడిచిపోలేనట్లుగా ఉండిపోయారు అడుగుల చప్పుడు విని శకుంతల ప్రక్కకి తప్పుకుంటూ కళ్ళతోనే వీడుకోలు ఇచ్చి వెళ్లిన త్రోవలోనే వచ్చేసింది కాసేపటికి వెళుతున్నట్లు కారు హారన్ వినిపించింది మల్లెపందిరి చాటు చేసుకుని బాట వైపుకు చూసింది శకుంతల తనకు కనపడకపోయినా తనను నుంచోనైనా చూస్తుంటుందని కాబోలు అమరేశ్వరి చెయ్యి ఊపింది శకుంతల కళ్ళల్లో నీరు ఆగనంది అక్కడే కూర్చుండిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది వరుణదేవుడు శ్రద్ధావతి నగరంలో భార్య సుధాదేవితో మకర వాహనం ఎక్కి షికారుకు వేళ ఆకాశం నిర్మలంగా ఉంది దూది ఏకినట్లు తెల్లగా ఉన్న మబ్బులు తీరిగ్గా ఒక ప్రక్కన చేరి వెండి మెరుగులు దిద్దుకుంటూ మురిసిపోతున్నవి అక్కడక్కడా చేరిన పిల్లమబ్బులు నిమిషానికో ఆకృతి మార్చుకుంటూ ఆకాశమనే ఆట స్థలంలో ఆటలాడుకుంటున్నాయి ప్రకృతి సుఖశాంతులతో ప్రశాంతంగా ఉన్న వేళ ఓర్వలేని విధి రాకాశ సముద్రంలో వాయుగుండాల్ని చెలరేపింది అంతవరకు ఆనంద డోలికల్లో తేలియాడుతున్న మబ్బులు ఫెళఫెళమణి విరిగిపోయాయి ప్రకృతి చేసిన ఘోషల్లో జీవాలు విచలితులైనాయి తోటలోని వృక్షం ఒకటి కూకటి వ్రేలతో కూలిపోగా గుబురు కొమ్మల్లో గోడు కట్టుకొని నిశ్చింతగా కాపురమున్న పక్షులు బురదపాలైపోయినవి అమరేశ్వరి ఇంటికి వచ్చి రెండు రోజులైంది అద్దం ముందు కూర్చున్న అమరేశ్వరి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మూడు నెలల క్రితం అమరేశ్వరికి ప్రస్తుతం అద్దంలో కనిపిస్తున్న అమరేశ్వరిలో కనిపిస్తున్న తేడాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది ఈ మార్పు తనకే ఆశ్చర్యంగా ఉంది బాగున్నట్లుంది ఇప్పుడు శరీరంలో కావలసినంత రక్తం ఉన్నది కాబోలు చర్మంలో మెరుపుంది కండ పట్టడంతో యవ్వనం తిరిగి చోటు చేసుకుంది విదేశీ డాక్టర్లు పరీక్ష చేసి ఆపరేషన్ చేయాలన్నారు మరోసారి అని తలంచక వెంటనే ఒప్పుకుంది ఇచ్చిన మందులు పెట్టిన ఆహారం వద్దనకుండా తీసుకుంది ఇప్పుడు శరీరం ఆరోగ్యంగా తేలిగ్గా ఉంది కొత్త శరీరానికి మెరుగులు దిద్దుకుంది చిన్న ముడి వేసి అప్పుడే విచ్చుకున్న గులాబీ ఉంచింది డైమండ్ లాకెట్ ఉన్న గొలుసు వేసుకుని ముక్కుకి రవ్వ పుడుక పెట్టింది పొడుగ్గా సన్నగా ఉండే శకుంతల ముక్కుకు అయితే రవముక్కుపుడక మరింత అందాన్ని ఇస్తుంది అందుకే శకుంతల కొరకు ఒకటి తీసి ఉంచింది ఆసుపత్రిలో ఉన్నంతకాలం శకుంతలను శకుంతల చెప్పిన మాటలనే తలుచుకుంటూ ఆ మాటలే ఆ ప్రోత్సాహమే తనకు ప్రాణం పోశాయి తను వచ్చిందని తెలిసిన క్షణంలోనే పరుగెత్తి వస్తుందని ఆశించింది కానీ తను వచ్చి రెండు రోజులైనా రాలేదు తను ఎవరి రాకకై ఆత్రంగా ఎదురుచూస్తోందో ఆ శకుంతల రాకపోతే కోపం వచ్చింది కబురు పెడితే గాని రాదు కావోలో ఇప్పుడు కోపం వచ్చినా ఆ అలవాటును ఒక్కోసారి మెచ్చుకుంది ఎంత తనెంత ఇచ్చినా ఆ చనువును అలుసుగా తీసుకోలేదు శకుంతలది గొప్పోళ్ల స్నేహానికి అరులు చాచే తత్వం కాదు ఉన్నవాళ్లను చూసి లేనిదానికి వగచదు బహుమతిగా ఏదైనా ఇవ్వాలని అనుకున్నా అవకాశం ఇవ్వదు తన స్థితిగతులు చూసి స్నేహం చేయలేదు సాటి స్త్రీగా తన జబ్బును అర్థం చేసుకుని స్నేహాన్ని గాని ఆ స్నేహానికి ప్రతిఫలం ఆశించలేదు దివ్యను గొప్పింటి బిడ్డలా కాక తన కూతురి స్నేహితురాలిగా ప్రేమను ఇవ్వటమే చూసింది శకుంతల నోరు తెరిచి ఏది అడిగినా తను ఇవ్వటానికి వెనుకాడదు అని శకుంతలకు తెలుసు అయినా స్వలాభం కోసం స్నేహాన్ని ఉపయోగించుకోలేదు రుచి తెలియని తన జిహ్వకు రుచి తెలపాలని ఏవేవో వండి తీసుకువచ్చి తినమని ప్రోత్సహించేది నిరాశగా నిర్వికారంగా భారంగా లాగుతున్న జీవితానికి ఆశ కల్పించి కొత్త బ్రతుక్కు ప్రోద్బలం చేసిన శకుంతల రాదేమీ ఆ శకుంతలకు తనెంతో రుణపడి ఉంది అని తలుస్తూ అద్దం ముందు నుంచి లేచి కిటికీ దగ్గరకు వచ్చి నిల్చుంది అమరేశ్వరి ఆ ఇంటి ముందు ఆకు కూడా కదలాడినట్లు నిశ్శబ్దంగా ఉంది ఏదైనా అలికిడి వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించి విన్నా అప్పుడప్పుడు రామరాజు చేసే అట్టహాసం వినిపించలేదు మెడ సారించి చూస్తుండగా మునెమ్మ వచ్చింది ఆయా శకుంతలకు రాయబారం పంపితే గాని వచ్చేలాగా లేదు వెళ్ళి ఉన్న పలంగా పిలుచుకురా మునెమ్మ చేస్తున్న పని వదిలి తలెత్తి చూసింది బదులు రాకపోతే అమరేశ్వరి యథాలాపంగా తిరిగి చూసింది దయ్యం పట్టినట్లు ఆ చూపేమిటి ఆ పని తర్వాత ముందు వెళ్ళి శకుంతలను పిలుచుకురా అంది చలనం లేకుండా అలాగే ఉండిపోయిన మునెమ్మతో విసుగ్గా అంది ఏంటే కొత్తగా చూస్తున్నావు నేను చెప్పింది వినపడలేదా అర్థం కాలేదా అమ్మగారికి కోపం వచ్చిందని గ్రహించిన మునెమ్మ తల వంచుకుంది మునెమ్మ ఉలకక పలకక ఉండిపోతే నీకేమొచ్చింది ఈరోజు అనుకుంటూ దగ్గరగా వచ్చి ఆయా అంటూ గద్దించినట్లు పిలిచింది నేను వెళ్ళలేనమ్మా మెల్లని స్వరాన అంది ఎందుకు వెళ్ళలేవు పిలిస్తే బాగోదేమో ఎందుకు బాగోదు అని అడుగుతున్నాను స్వరం పెద్దది చేసి అడిగింది మునిమ్మ మౌనానికి కూపన్ రాగా జుట్టు పట్టుకొని వంచినతలను పైకెత్తింది జవాబు చెప్పు అన్నట్లుగా లాగింది పుట్టెడు దుఃఖంలో ఉన్నారు దుఃఖమా శకుంతలకు దుఃఖమా అప్రయత్నంగా దాని జుట్టు గట్టిగా పట్టుకుంది జుట్టు చురుక్కమనగా రామరాజుగారు పోయారు కదా ఎక్కడికి శకుంతలను పువ్వుల్లో పెట్టి చూసుకునే రామరాజు ఎక్కడికి పోతారమ్మా ఆయన్ని మృత్యుదేవత ఎగిరేసుకుపోయింది మునెమ్మ తల నేల కంటించి వస్తున్న ఏడుపును ఆపుకో చూసింది భగవంతుడా నీవు విన్నావా ఈ మాట బాహ్య స్పృహ తప్పిన అమరేశ్వరి దేవుణ్ణి అడుగుతూనే ఉంది దినం తెల్లబడి పగలవుతుంది నల్లబడితే రాత్రవుతుంది అమరేశ్వరికి ఇది రాత్రి ఇది పగలు అని తెలుస్తోంది కానీ అలా ఎన్ని రోజులు గడిచిపోయాయో తెలియని స్థితిలో ఉండిపోయింది భవలను గిరిగిరా తిప్పే కాలం ఎవరి కోసం ఆగదు అలా ముందుకు పోతూనే ఉంటుంది ఆ కాలానికి మరుపనే మహత్తర శక్తి ఉంది గొప్ప విషయమైనా ఘోరమైనదైనా గతంలోకి నెట్టేసి కథం తొక్కుతూ పోతుంది రామరాజు చచ్చిపోయాడు అన్న షాక్ నుండి తేరుకున్న అమరేశ్వరి వెళ్ళి శకుంతలను చూసే ధైర్యం లేకపోయింది రామరాజు అర్ధ శరీరాన్ని ఆక్రమించుకున్న గర్వంతో శకుంతల ముఖం ఎప్పుడూ నవ్వులు చిందిస్తూ ఉండేది నుదుట బొట్టులేని శకుంతలను ఎర్ర లేని మోడువారిన చేతులను చూడగలదా గుండె దడదడలాడుతుంటే కిటికీ నుంచి ఆ ఇంటివైపు చూడడానికే భయం వేస్తుంది కానీ కష్టంలో ఉన్న స్నేహితులను వెళ్ళి పరామర్శించటం ధర్మం శకుంతల మామూలు స్నేహితురాలు కాదు అడగకనే దేవుడిచ్చిన వరం బాధ్యత వీపు తట్టింది మొట్టమొదటిసారి దైవోపహతురాలింటికి అడుగులో అడుగు వేస్తూ వెళ్ళింది పచ్చని సంసారం భగ్గుమని మాడిపోయినట్లు ఇంటికి అంత దూరంలో ఉండగానే తెలిసిపోతోంది కారిన కన్నీటి బొట్లు ఎండిపోయినట్లు రాలిన ఆకులతో ఆవరణ నిండిపోయింది మల్లెతీగలు వాడిపోయినవి మల్లెపందిరి క్రింద అరుగుపై పడుకుని ప్రేమజంట ఎన్ని ఊసులాడుకున్నారో తను వేస్తున్న అడుగుచప్పుడు తప్ప మరో అలికిడి లేదు ధూళి వసారాలో చాపపరిచింది ధూళిలో అడుగు ముద్రపడింది గడప దాటి వెళ్ళిన అమరేశ్వరి మరొక్క అడుగు ముందుకు వేయక నిల్చుండిపోయింది ఆ ఇంటికి రావడం మొదటిసారైనా ఏ గదిలో ఏముందో అమరేశ్వరికి క్షుణ్ణంగా తెలుసు అక్కడ స్తంభానికి ఆనుకుని యోగినిలా శకుంతల కూర్చుని ఉంది రామరాజు ఇంట్లో ఉంటే అక్కడే కూర్చునేవాడు తన పనేదో చేసుకుంటూ శకుంతల ఏ గదిలో ఉన్నా తెలుస్తుంది ఇటు ప్రాంగణంలో నుంచి అటు పెరటి వరకు అంతా కనిపిస్తుంది రామరాజు స్కూలుకు వెళ్ళి చదువుకోలేదు చదువుకోలేదుగాని స్వయంగా అన్ని పనులు చేసేవాడు తాడుపేనటం దగ్గర్నుంచి ఇల్లు కట్టడం వరకు వచ్చు అతని చేతి పనిలో కళ ఉట్టిపడుతుంది వరూధిని డైనింగ్ హాల్ లేదని అన్నదని శకుంతల రామరాజుతో చెప్పి నవ్వింది అతనే స్వయంగా టేబుల్ కుర్చీలు చేసుకువచ్చి హాల్లో అమర్చాడు ముందు స్థలంలో ఓ గది ప్రత్యేకంగా కట్టించి వరూధిని చదువుకోటానికి ఏర్పాటు చేశాడో పనివాళ్లలో పనివానిగా కలిసిపోయి తలకు గుడ్డ కట్టుకుని పనిచేస్తుంటే కండలు తిరిగిన శరీరాన్ని చూస్తూ నిల్చుండిపోయేది శకుంతల ఓ పండుగకు చీరకు తగిన జాకెట్టు లేకుంటే అటు గ్రామంలోకి వెళ్ళి గంటలో కుట్టిన జాకెట్టు పట్టుకు వస్తే కళ్ళు విప్పారించి చూసింది కాళ్ళు కడుక్కుంటున్న భర్తతో ఈ ఊళ్ళో రెడీమేడ్ షాప్ ఉందా అంది మస్తానింటికి వెళ్ళి నేనే కుట్టుకు వచ్చాను ఎంతో మామూలుగా అన్నాడు కోడెద్దులాంటి బలమైన మెడను కావలించుకుని ముద్దు పెట్టుకుంది ఉన్నట్టుండి ముద్దు పెట్టుకున్న శకుంతల వైపు అర్థం కానట్లు చూస్తూ చెంప తడుముకున్నాడో పెళ్ళాం ముద్దు పెట్టుకోవాల్సింది అక్కడ కాదు ఇక్కడ అంటూ పెదాలపై చిటిక వేయలేదు నవ్వుతూ వెళ్తున్న శకుంతలను వెనక నుంచి వచ్చి అల్లుకుపోయాడో భార్యాభర్తల మధ్య జరిగే ప్రేమ వ్యవహారం మాటలు రామరాజు చేసే కొంటె పనులన్నీ చెప్పేది శకుంతల కొన్ని విషయాలు మాటల్లో చెప్పకపోయినా శకుంతల కళ్ళల్లో తొంగి చూసే సిగ్గు పెదవి వంపుల్లో నిలిచిపోయిన చిరునవ్వు ఆ జ్ఞాపకాలు చెంపల్లోకి చిమ్మిన రక్తం తాలూకు ఎర్రదనం అమరేశ్వరి గమనిస్తూ అప్పుడు వారిద్దరి మధ్య ఏం నడిచిందో ఊహించుకునేది స్టాంపు ముద్రించినట్లు శకుంతల గుండెలపై ముద్రించిన తీపి గుర్తులు జన్మలకు చెదిరిపోనివి ఇంకా ఎన్ని ఉన్నాయో అప్పుడు గ్రహించింది అమరేశ్వరి చిన్నారి దివ్యను బంగ్లా కంటే ఆ చిన్న పెంకుటిల్లు ఎందుకు ఆకర్షించిందో తన వివాహ జీవితంలో ఏం తక్కువైందో శకుంతలతో కానీ గానీ రాలేదు తన బంగ్లా పనివాళ్లతో కట్టబడింది ఆ ఇల్లు శకుంతల రామరాజు గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమ ఆ ప్రేమ మందిరంలో ప్రేమదేవత శకుంతల పూజారి రామరాజు పూజారి లేని ఆ గుడిలోని దేవత కళావిహీనమై పాడుబడి విరిగి కూలిపోయిన విగ్రహంలా ఉంది మోకాలిపై తల పెట్టుకుని కాలి దగ్గర పడి ఉన్న వస్తువును తదేకంగా చూస్తుండిపోయింది శకుంతల ఆ వస్తువేదో గుర్తించిన అమరేశ్వరి గుండె ఆగినట్లు దేవుడి ముందరి ఒరిగిపోయి ఉంది పూజ గదిలో సామాను చెల్లా చెదురైంది దీపస్తంభాలు సీతారాముల విగ్రహాల్లో రాముని విగ్రహం కాలి దగ్గర పడి ఉంది నేలకు అంటుకుపోయినట్లు నిల్చున్న అమరేశ్వరిని తలెత్తి చూసింది శకుంతల ఆ కళ్ళు మసుకబారి ఆరిపోయిన ప్రమిదల్లా ఉన్నాయి జీవం లేని ఆ ముఖం చూసి రోమాంచితమైంది ఊపిరి ఆడనట్లు జబ్బు తిరగబడినట్లు గుండె పట్టేసింది పాపకి దేవునిపై కోపం వచ్చింది అందుకే ఇలా శకుంతల రెండు చేతులు ముఖలించి నమస్కరించింది వరుదిని తప్పు కాయమని అర్థిస్తూ దేవునికి నమస్కరిస్తున్నదని గ్రహించిన అమరేశ్వరి శరీరం నీరై శకుంతల పాదాలను తడిపేసింది పుతిని గారు శకుంతలను సంధిట్లోకి సందిట్లోకి తీసుకుంది వివసురాలై అమరేశ్వరి ఒడిలో తలవాల్చింది రోజు గోధూలి వేళకు ఇంటికి వచ్చే రామరాజు ఆ రోజు పొద్దు ఏటవాళ్ళకు ముందే ఇంటికి వచ్చి నిస్సత్తువుగా మంచంపై వాలిపోయాడు వస్తూనే శకుంతల అంటూ పిలిచి తన రాకను ఎరుకపరిచి తనెక్కడ ఉంటే అక్కడికి వచ్చే రామరాజు నేరుగా పడకగదిలోకి వెళ్ళిపోతే మంచినీళ్ళు తీసుకొని నవ్వుకుంటూ వచ్చింది శకుంతల ప్రక్కన కూర్చుని నుదుటిపై పడిన జుట్టు పైకి సవరిస్తూ రాజు అంది రామరాజు కళ్ళు తెరిచి శకుంతల వైపు దీర్ఘంగా చూస్తుంటే శకుంతల మొలక నవ్వును బయటికి రానియక జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ అంది ఏంటి దీర్ఘంగా చూస్తున్నారు ఒంట్లో బాగలేదా బాగాలేదు ఎక్కడా కొడుకును కన్నావు కాదు అన్న మాట విని శకుంతల వేళ్ళు జుట్టు చిక్కులో చిక్కుకుపోయినట్లు ఆగిపోయినవి భర్త కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు మీకేం తక్కువైంది కాదు నీకు పిల్లాడిని కని పెంచే ఓపిక లేదు రామరాజు కళ్ళు మూతలు పడ్డాయి రామరాజు మామూలు ధోరణిలో పరిహాసాలు ఆడడం లేదు నిజంగానే ఒళ్ళు సరిగ్గా లేదని అప్పుడు గ్రహించింది శకుంతల నుదురు చెంపలు పట్టి చూస్తూ ఏమండి అని పలకరించింది ఒళ్ళు చల్లగానే ఉంది మరి అని తలుస్తూ తలనొప్పిగా ఉందా అంది బాగానే ఉన్నాను కాకపోతే ఏదో అలసటగా ఉంది అంటే దగ్గరగా ముఖం పెట్టి ఆత్రంగా అడిగింది శకుంతల ఇది అని చెప్పలేని గుబులుగా ఉంది నీ దగ్గరే ఉండిపోవాలని ఉంది కళ్ళు మూసుకొని మాట్లాడుతున్న భర్త వైపు కన్నార్పకుండా చూసింది రోమియో కొన్నంత రొమాంటిక్ హృదయం ఉంది ఆ మనస్సును విప్పి చెప్పగల భాష ఉంటే వ్యూమర్ ఖయ్యాం కంటే గొప్ప కవిత్వం చెప్పగలిగి ఉండేవాడు ఈ కవిత్వంతో తనను పన్నీటి స్నానాలు చేయించేవాడు మరిపెంగా శకుంతల భర్త గుండె మీద వాలిపోయింది కండలు తిరిగిన భర్త శరీరం చూస్తే చాలు ఎంతో గర్వంగా ఉంటుంది అయినా ఏ పడుచుపిల్ల పిల్ల గుండె జల్లుమంటుందోనని ఎప్పుడూ చొక్కా వేసుకోమని పురమాయిస్తుంటుంది అప్పుడప్పుడు అకారణంగా ఈర్ష్య కలిగేది ఛాతీపై తల ఆనించి బలంగా దృఢంగా స్పందించే అతని గుండె చప్పుడు శకుంతల శకుంతల అని పిలుస్తున్నట్లే ఉంటుంది ఎప్పుడూ ఆ స్పందనతో మైమర్చినట్లు కళ్ళు మూతలు పడతాయి ఎప్పటిలా ఛాతీపై ఉన్న రోమాలతో ఆడుకుంటూ అతని గుండె చప్పుడు వీణుల విందు చేసుకోవాలనుకుంది కానీ అప్రయత్నంగా శకుంతల బ్రుకటి ముడిపడింది మరి కాస్త ఏకాగ్రతగా చెవి పెట్టి ఆలకించసాగింది నిండైన మనస్సుతో బలమైన గుండె చేసే స్పందన వినిపించలేదు ఎక్కడో కుంచుకుపోయినట్లు పట్టేసినట్లు బలహీనంగా కొట్టుమిట్టాడుతున్నట్లుగా వినిపించగా ఉలిక్కిపడి లేచింది రాజు రాజు అంటూ రెండు చేతుల్లోకి ముఖాన్ని తీసుకుని ఆర్తిగా పిలిచింది పిలిచావా అన్నట్లుగా బరువుగా కనురెప్పలు విప్పాడో రాజు ఏమైంది తలనొప్పా కడుపు నొప్పా ఏమిటో చెప్పు ఎలా ఉంది ఇది అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది రాజు లే డాక్టర్ దగ్గరికి పోదాం అంటూ పరుగున బయటికి వచ్చింది తోటలో ఎవరూ లేరు బంగ్లాలో సందడి లేదు ఇంటి వాళ్ళు లేనప్పుడు పనివాళ్ళు ఎందుకుంటారు పనివాళ్ల కోసం వెతుక్కుంటూ వెళ్లే సమయం లేదనిపించగా ఇంటి వెనక్కి అదే పరుగున పోతూ బొడ్లో దూపింది బండిలో గడ్డి సరిచేసి గోనె వేసి చేప చెట్టు క్రింద తీరిగ్గా మేస్తున్న ఎద్దును అదిలించి తెచ్చి మెడకు కాడి తగిలించి ఇంటి ముందుకు తెచ్చి నిలిపింది నిద్రలోకి జారినట్లు పడుకున్న భర్త ప్రక్కన కూర్చుని రాజు రాజు అంటూ పలకరిస్తున్నట్లుగా పిలిచింది కళ్ళు తెరిచాడో రాజు డాక్టర్ దగ్గరకు పోదాంలే రెండు భుజాల క్రింద చెయ్యి వేసి లేపటానికి ప్రయత్నిస్తుంటే నవ్వుతో పెదాలు చిన్నగా కదలాడుతుంటే రెండు చేతులు పైకెత్తి భార్యను పెనవేసుకున్నాడో చుట్టేసిన ఆ చేతుల్లోని బలాన్ని గట్టిగా తనను గుర్తించి తేలిగ్గా నిట్టూర్పు వదులుతుండగానే పట్టు సడిలిన చేతులు క్రిందికి వాలిపోయాయి శకుంతల శక్తిని తీసుకొని రామరాజుని లేపి నడిపించుకు వచ్చి బండిలో ఎక్కించేటప్పటికే శక్తి ఉడిగినట్లు కాళ్ళు వనకసాగాయి అలుపు తీర్చుకుంటున్నట్లుగా తల బండికి ఆనించి నిల్చుని అటు తెలిసిన ఎవరైనా వస్తారేమో ఆసుపత్రి దాకా బండిని తీసుకువెళ్లే సహాయం దొరుకుతుందేమో అన్న ఆలోచనలతో నలువైపులా దృష్టి సారించింది రామరాజు అంతలో శకుంతలా అని పిలిచినట్లు అనిపించి వచ్చి బండి ఎక్కింది ఎద్దును అదిలించగా అది ముందుకు కదిలింది శకుంతల వెళ్లే సమయానికి హెల్త్ సెంటర్లో డాక్టర్ గారు ఉన్నారు తనకు అదృష్టం కలిగించిన దేవునికి మొక్కుకుంది కాంపౌండ్లో వార్డ్బాయ్ల సహాయంతో రామరాజును పట్టుకుని వెళ్ళి డాక్టర్ ముందు కూర్చోబెట్టారు డాక్టరు రామరాజు చేతి పలుసు కళ్ళు తెరిచి చూశారు స్టెతోస్కోప్ పెట్టి హార్టు లంగ్స్ పరీక్షించాడు చీటీలో పేరు వివరాలు రాశాక రామరాజు ఏమిటి మీ బాధ చెప్పండి అని అడిగాడు ఒంట్లో జబ్బు చేసినట్లుగా ఉంది మెల్లగా అన్నాడు డాక్టర్ చిరునవ్వుతో అంటే బలహీనంగా ఉందా రామరాజు అవునన్నట్లుగా తల ఊపాడు డాక్టర్ చీటీలో రాస్తూ అలస్టగా కాస్త పనిచేసినా అలసిపోవడం అవునా అన్నట్లుగా రామరాజు వైపు చూశాడు ఆకలి లేకపోవడం ఎప్పుడూ పడుకోవాలనిపించటం మత్తుగా ఉంటుంది ఈ లక్షణాలన్నీ ఎప్పటినుంచి అని ప్రశ్నించగా రామరాజు సంతలో శకుంతలను చూసినప్పటి నుంచి మూతలు పడుతున్న కళ్ళను బలవంతాన తెరిచి ఉంచడానికి ప్రయత్నిస్తూ తల ప్రక్కకి వాలిపోతుంటే నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటే శకుంతల వచ్చి భర్తకు ఆసరాగా అనుకుంది శకుంతలా ఎవరు అన్న డాక్టర్ ప్రశ్నకి నేనేనండి అంది చూడమ్మా జాండీస్ లక్షణాలు బాగా ముదిరినట్లు అనిపిస్తోంది త్వరగా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళమని సలహా ప్యాడ్లో ఉంచి కాగితం ఇస్తూ అన్నాడు శకుంతలకు అర్థం కానట్లు కాసేపు డాక్టర్ చేతిలోని చీటీ వైపు చూసింది జాండీస్ కామెర్ల వ్యాధి బాగా చూడండి డాక్టర్ గారు కళ్ళు పచ్చగా ఉండాలి కదా ఆ మాటకే డాక్టర్కు కోపం వచ్చింది అంతలోకి ముఖం మార్చుకుని తెల్ల కామెర్లకు కళ్ళు పచ్చగా ఉండవు అంటూ చీటీ విసిరేసినట్లుగా ఇచ్చాడు ఆ చీటీ అందుకొని నిస్సహాయంగా కాంపౌండర్ వైపు చూసింది కాంపౌండర్ తలూపుతూ రామరాజును పట్టి లేపి బయటకు తీసుకువస్తూ కామెర్లకు ఇంగ్లీష్ మందులు త్వరగా పనిచేయవు మనకు తెలిసిన ఇంటి వైద్యం మంచిది డాక్టర్ చెప్పినట్లు లక్షణాలు బాగా ముదిరిపోయాయి గురవయ్యని హోమియోపతి మందులు ఇస్తుంటాడో ఆయన దగ్గర మంచి మందు ఉంది మూడు పూట్లలో తగ్గుముఖం పడుతుంది పోస్టాఫీస్ ప్రక్కనే ఆయన ఇల్లు అని వెళ్లమని సలహా ఇచ్చాడు శకుంతల హోమియోపతి డాక్టర్ ఇచ్చిన పొడి తీసుకున్న పెద్ద ఆసుపత్రికి వెళ్లాలన్న ప్రయత్నంలో ఉండగానే రామరాజు కోమాలోకి వెళ్ళిపోయాడు తిలతల వారుతుండగా శకుంతల చేతిలో ఉన్న రామరాజు చెయ్యి చల్లబడి జారిపోయింది శకుంతల కనులు పెద్దవి చేసి ఆ చేయి వంక చూసింది మెడలో మూడు ముళ్ళు వేసి తనతో ఏడడుగులు నడిచినప్పుడు జీవితాంతం నీతోనే నడుస్తాను అని బాస చేసిన భర్త జీవితంలో సగం దూరం కూడా పోకముందే విడనాడినాడేమిటి రామరాజు చెయ్యి వదలగానే అగాధంలోకి పడిపోతున్నట్లు అనిపించి గుడ్డిగా చేతులు ముందుకు చాచింది శకుంతలను విధి దుఃఖసాగరంలోకి లాగేసింది వరుదిని ఉలిక్కిపడి లేచింది తెల్లగా తెల్లవారటమే కాదు తూర్పు దిక్కు ఎరబడింది రాత్రి నిద్రలో పీడకల పీడిస్తూనే ఉంది ఆ కళ నుంచి బయటపడాలని విశ్వ ప్రయత్నం చేస్తూ కళ్ళు విప్పాలని చూసింది కానీ నుంచి బయటపడనంతగా మత్తులాంటి నిద్ర కమ్మేసింది మేలుకున్న శరీరం ఇంకా స్వాధీనంలోకి రానట్టు బలహీనంగా పడకను అంటిపెట్టుకునే ఉంది కిటికీలో నుంచి బయటికి చూసింది ఆ కంటికి ఏమీ ఆనలేదు అంతా శూన్యంగా నిశ్శబ్దంగా ఉంది చెట్ల ఆకులు కూడా కదల్లేని స్థితిలో ఉన్నట్లుగా గాలి స్తంభించి వెచ్చగా అలసటగా అసహజంగా వాతావరణం ఏదో కీడును శంకించినట్లుగా అనిపించి మెల్లిగా పడకపై నుంచి లేచి బయటకు వచ్చింది పూజ పూజగదికి ఎదురుగా స్తంభానికి ఆనుకొని కూర్చున్న అమ్మ దీర్ఘంగా దీనంగా మూగగా మందిరంలో నిశ్చలంగా నిల్చున్న రాతి బొమ్మల వైపు చూపు నిలిపింది ఆ క్షణంలో తనకు వచ్చిన పీడకల ఏమిటో గుర్తుకొచ్చిన మరుక్షణం కల కాదు నిజమైన కళ ఆ కళ నుంచి బయటపడాలి మేల్కోవాలి అని ప్రతి నిమిషం పెనుగులాడుతూనే ఉంది పెనుగులాడే కొలది ఆ ఉచ్చు మరింతగా బిగుసుకుపోయింది దుఃఖం అనే జీవిత ఖైదు నుంచి బయటపడే మార్గం కనిపించటం లేదు నాన్న ఇక లేడు అని అనుకుంటే గుండెలో నుంచి రక్తం చివ్వు చిమ్ముతోంది ఇంతవరకు చావు గురించి వినటమే కానీ చూడలేదు చావు ఇంత భయంకరంగా జబ్బు చేసేటంతటిగా అది చెడిన గాయం నుంచి నిత్యం రక్తం కారుతూ ఉంటుందనుకోలేదో కళ్ళు మూసుకుంటే నాన్న కళ్ళు తెరిస్తే నాన్న ఇంట బయట ప్రతి దానిలో నాన్న కనిపిస్తున్నాడో ఓదార్చుతున్నట్లే అనిపిస్తుంది కానీ తీరని దుఃఖం ఏ పని చేసినా అది యాంత్రికంగానే జరిగిపోతుంది రాత్రిని ఆశ్రయించినా నిద్రలోకి జారిపోయిన ఈ దుఃఖం వెన్నంటే ఉంది ఈ బాధను తీసివేయగలిగితే పుట్టినవానికి చావు తప్పదు చచ్చినవానికి పుట్టుక తప్పదు అది తెలిసిన మనం సోకించుటా యుక్తం కాదు అని ఊరట వాక్కులు వల్లిస్తూ చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు క్రొత్త బట్టల నెట్లు ధరించుచున్నాడో అట్లే దేహియగు ఆత్మయు శిథిలమైన పాత శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నాడో అని చెప్పే పంతులు గారి చెంప చెల్లు మనిపించాలనిపించింది బొజ్జేసుకొని నల్లగా రాయిలా ఉన్నాడో ప్రక్కన భార్య ఇంత బొట్టు పసుపు రాసుకొని గలగలమని తిరుగుతుంది ఆయనకేం ఎన్ని మాటలైనా చెప్పగలడో పుట్టెడు శోకంలో కాలిపోతున్న అమ్మకు ఆ మాటలు చెవిన పడతాయా అవన్నీ అర్థంలేని మాటలుగా ఉన్నాయి జనం జనం ఇంట బయట ఇంకా వస్తూనే ఉన్నారు గ్రామమంతా తరలి వచ్చింది ఎందరో ఉన్నారు మరెందరో మగవాళ్లున్నారు ఏం ప్రయోజనం వాళ్ళకి కావలసిన లేడు ఇలా ఎందుకు జరిగింది ఎందుకు ఎందుకని ఎవరిని ప్రశ్నించాలి అమ్మ అదే ప్రశ్నకు ఆ భగవంతుణ్ణి అడుగుతుందా ఆమె మూగవేదన ఆ దేవుడికి వినిపిస్తుందా భర్త కంటే భగవంతుణ్ణే ఎక్కువగా ప్రేమించిందే అందుకేనా ఈ శిక్ష ఆమె నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు అమ్మ పూజలో ఉంటే పూజ ముగిసే వరకు గది బయట కాచుకుని ఉండేవాళ్ళు నైవేద్యం ఆరగింపు సేవ అయిన తర్వాతనే వాళ్ళకి అన్నం పెట్టేది వ్రతాలు చేచు ఉపవాసాలు ఉండేది విసుగొచ్చి ఎందుకమ్మా చాదస్తాలు అంటే అనన్యాశ్చింతయామాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం అనగా ఎడతెగక నిష్టగా నన్ను ఎవరు ధ్యానించుదురో వారి యోగక్షేమములు నేను వహించుచున్నాను అని భగవంతుడు హామీ ఇచ్చాడు తన భర్త తన పాప క్షేమం కోరి పూజలు చేసింది కానీ చివరకు ఏం జరిగింది భగవంతుడు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా ఇంకా ఎందుకు ప్రాణం లేని ఆ బొమ్మల వైపు చూస్తుంది అడగడానికి కోరుకోవటానికి ఇంకేం మిగిలిందని అంతగా నమ్మిన దేవుడే అమ్మని దగా చేశాడో అన్నీ పోగొట్టుకుని మోడులా వంగిపోయిన అమ్మని చూస్తుంటే హృదయం భగ్గుమని మండింది తన మీద తనకే కోపం ఈ ప్రపంచం మీద ఈ ప్రపంచాన్ని సృష్టించి మనుషుల్ని బొమ్మలుగా చేసి ఆడుకుంటున్న భగవంతునిపై కోపం ఇంతా చేసి ఏం తెలియనట్లు మందిరంలో పూజలు అందుకుంటున్న విగ్రహాలపై కోపం కట్టలు తెంచుకుంది ఆవేశంగా పూజ గదిలోకి చొరబడి పూజా సామాగ్రిని చిందరవందర చేసి విగ్రహాలను తీసి బయటకి విసిరికొట్టింది నాన్నలేని ఇంటిలో ఎవ్వరూ ఉండటానికి వీల్లేదు పొండి పొండి పొండే అని పిచ్చికేకలు వేస్తుంటే దివ్య పరిగెత్తుకుని వచ్చి పొదవి పట్టుకుని వరువునిని తోటలోకి నడిపించుకు వెళ్ళింది ఆ తరువాతనే శకుంతల దగ్గరకు అమరేశ్వరి వచ్చింది ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే